చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా కూడా నమ్మడము అనంటే బంగారు కడియం ఇస్తానన్నా పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేదకు కూడా చెప్పాలి. పని చేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు, చంద్రబాబు బతుకేమిటో వివరించేందుకు ప్రజల్లో బలం కానీ విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే 2 నెలలు ఓ యుద్ధానికి సిద్ధం కావాలి అని అడుగుతా ఉన్నాను. ఈరోజు పేదవాడి భవిష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. పేదవాడి భవిష్యత్ మారాలంటే వారి బ్రతుకులు నేటికంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 55 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని ఆ పేదలందరికీ కూడా వివరించాలి. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్కచెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను, ఆ ఉమాతాతలను, ఆ రైతులను తీసుకొని రావాలి. సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత లేక జగన్ గారి మనుషులకి మీరు ఊడిగం చేస్తా ఉన్నారు. ఇది మారాలి. 2024కి ఇది మారాలి. ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు. అతన్ని తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అతన్ని మనం ఎన్ని వర్బల్ డయారీ అంటాం, మనం ఎన్ని తిట్టినా ఎన్ని అనుకున్నా చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదు. మీరు మీ మీ స్థాయిల్లో మీ మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది. మనం నా దగ్గర గుండెలు చించుకొని వీరంగాలు చేస్తే సరిపోదు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు చరుచుకోను, జబ్బలు చరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్లాగా. అవసరమైనప్పుడు నిలబడతాం అంతే. ఎందుకంటే సినిమాలు చేసి విసుగుంటుంది. వీళ్ళందరూ సినిమాలు చేయగానంటే వెనకాల రీరికార్డింగ్లు వేసుకుంటా ఉంటారు వీళ్ళు. అలాగే వీళ్ళకి రీరికార్డింగ్లు ఎక్కువైపోయింది. ఆ కేజీఎఫ్ సినిమా పుణ్యం, పుష్ప సినిమా పుణ్యం అని రీరికార్డింగ్లు ఎక్కువైపోయినాయి. వీళ్ళు నేను మామూలుగానే పంచగట్టుకొని ఏదో మన సాంప్రదాయం ప్రకారం వస్తాం, వీళ్ళు అలా కాదు. వెనకాల మామూలుగా రీరికార్డింగ్లతోటి నేను సినిమాలో కూడా చేయను ఇంత తమాషా పంచి డైలాగులు. మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తే నోరు తిరగదు వీళ్ళకి. వీళ్ళు పంచి డైలాగులు వీళ్ళకి సరే చెప్దాం. అలాగే పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈరోజు నిన్న జరిగిన రాత్రి సంఘటన చెప్తా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా మీరు సెర్చ్ వారెంట్ లేకుండా మా ప్రెమిసిస్కి వచ్చారు. మీరు సహజమైన పాలిటిక్స్లో అంటే కుదరదు. వీ హ్యావ్ టు రెస్టోర్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. మీరు కనుక ఇప్పుడున్న పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటే మా ప్రభుత్వం వచ్చాక, సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక నేను మర్చిపోయే వ్యక్తిని కాదు. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నేను చాలా గౌరవించే వ్యక్తిని, నేను భయపడే వ్యక్తిని కాదు. నన్ను ఖండ ఖండాలుగా ముక్కలు ముక్కలుగా నరికినా భయపడే వ్యక్తిని కాదు అని సిద్ధపడే వచ్చాను. అందుకే చెప్తున్నాను నేనేం భయపడ్డాను.
మనం ఒకటే చెప్పా, నాతో గొడవ పెట్టుకుంటే ఒకటే తేలాలి బయటికి, రెండవది రాడు. నేను కాదు, అది మీరే అవుతారు, గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.